ఈరోజు మొన్న నారా హమారా అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం లో అన్యాయంగా అరెస్ట్ చేయబడి కేసు పెట్టబడి ఒక రోజు పాటు పోలీసు నిర్బంధంలో, అదేవిధంగా ఒక రోజు పాటు సబ్ జైల్లో నిర్బంధంలో ఉండి ఈరోజు రిలీజ్ అవుతున్నటువంటి హబీబుల్లా గారితో పాటుగా ఇంకా 9 మంది ముస్లిం యువకుల్ని ఇవాళ రిలీజ్ చేసినటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా వారికి అండగా ఉండాలని, వారిని పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకు మేము వచ్చామంటే, చంద్రబాబు నాయుడిని ధర్మంగా ప్రశ్నించారు, న్యాయంగా ప్రశ్నించారు, ధైర్యంగా ప్రశ్నించారు. ప్రశ్నించిన ప్రతి వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేందుకు మేము వచ్చామని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి సమావేశాల్లో, ముఖ్యమంత్రి గారి సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించటమే కొత్త కాదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్లేకార్డులు పట్టుకుని నిలబడిన వారున్నారు, గొంతెత్తి అరచిన వారున్నారు. అరిచినప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారో దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని మనం చేస్తున్నాం. ఎవరక్కడ ఆ ప్లేకార్డులు పట్టుకున్న వారెవరు? ఆ అరుస్తున్న వారెవరు? ఆ ప్రశ్నిస్తున్న వారెవరు? రండి, వారందరినీ నా దగ్గరకు తీసుకురండి, వారితో నేను మాట్లాడతాను అని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే, ఎవరైనా ఒక మంచి సమస్య కోసమో, ఒక డిమాండ్ కోసమో ప్రశ్నిస్తున్నప్పుడు వారితో చర్చించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి అవసరం ఉంటుందనేది ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు. తన్ను ప్రశ్నిస్తే సహించడు, తన్ను ప్రశ్నిస్తే కేసులు పెడతాడు, తన్ను ప్రశ్నిస్తే పోలీసులతో కొట్టిస్తాడు అని చెప్పేటటువంటి ప్రయత్నం ముస్లిముల సమావేశంలో చేయటం, ఇది ముస్లిం వ్యతిరేకత. చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ఎప్పుడూ ప్రేమ లేదు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీతో జతకట్టి ముస్లింలు అణచివేశాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ కి ఏర్పడిన తరువాత ఎప్పుడైనా మంత్రివర్గంలో ముస్లిం సోదరులు లేనటువంటి మంత్రివర్గాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో మొదటిసారి ముస్లిం మంత్రిని లేకోకుండా పరిపాలన చేసిన నువ్వు నారా హమారా అంటే వచ్చేస్తారు ముస్లింలు అందరూ, నీకు ఓట్లేసేస్తారు, సైకిల్ గుర్తు ఓట్లేసేసి నిన్ను ఎక్కించేసి గద్దెనెక్కించేసి మళ్ళీ నెత్తిన పెట్టుకుంటారు. ఎందుకు వేయాలని నీకు అంటున్నా ఓట్లు? సిగ్గుందా నీకు అంటున్నా? ముస్లిం సోదరుడిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు, మీ అబ్బాయిని మాత్రం తీసుకున్నావే, ముస్లింలు నీకు ఓట్లు వేయాలా? ఎందుకు వేయాలని అడుగుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను మనవి చేస్తున్నా, ముస్లింల ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకి రాష్ట్రంలో లేదు. అదేదైనా ఉందంటే రాజశేఖర రెడ్డి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మనవి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక్కసారి ఇక్కడ చెప్పాలా? ఈ రాష్ట్రంలో ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని, ఈ రాష్ట్రంలో ముస్లింలు చిన్న చిన్న సన్నకారు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారి పిల్లల్ని బతికించుకోలేకపోతున్నారని ఆలోచన చేసి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హబీబుల్లా గారు అంటే ప్రత్యేక దేశం అడుగుతాడట. ఏమండి, నాకు అర్థం కల ప్రత్యేక దేశం అడుగుతాడు ఆయన? అయ్యా చంద్రబాబు ముస్లింలకు మంత్రివర్గంలో ఎందుకు స్థానం ఇవ్వలేదని అడిగాడు, ముస్లింలకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదని అడిగితే ఈయన ప్రత్యేక దేశం అడుగుతున్నాడు, ఈయన ఉగ్రవాది, ఈయన నలిపేయాలి చంపేయాలి. ఏమిటయ్యా చంద్రబాబు నాయుడు గారు, నాకు అడుగుతా ఉన్నా? ముస్లింలు ఈ విధంగా హింసించి, ముస్లింలు ఈ విధంగా దౌర్జన్యం చేసి ఓట్లు వేయమంటే వెయ్యరుగాక, వెయ్యరు. ఈ రాష్ట్రంలో నేను మనవి చేస్తున్నా, ముస్లిం సోదరులకు కోరుతూ ఉన్నా, చంద్రబాబు పతనమే ఈ రాష్ట్రానికి మేలు, ముస్లింలకు మేలు అనే విషయాన్ని, అనే సందేశాన్ని ముస్లిం సోదరులు పంపించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. వారందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. బహిరంగంగా మీరు మంచి పద్ధతుల్లో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చేసినటువంటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు జైల్లో ఉన్నా, ఎక్కడున్నా మీకు అండగా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ముస్లిం సోదరులకని చెప్పేందుకే ఇవాళ కారాగారం దగ్గరికి వచ్చి వారిని రిసీవ్ చేసుకుని వారికి ఉత్సాహాన్ని కల్పించాలనే ప్రయత్నం చేశాము తప్ప ఇది ప్రజాస్వామ్య పద్ధతి తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా మేము మనవి చేయదలుచుకున్నాం. అందుకోసమే మేము వచ్చామని కూడా మనవి చేస్తున్నాను ఈ సందర్భంలో.
ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.